కొడాలి నాని అనే వ్యక్తి మీద ఓ రేంజ్ లో ఉండేది నాకు అభిమానం. ఒక రేంజ్ లో, మామూలుగా కాదు, ఒక రేంజ్ లో అభిమానం ఉండేది. అలాంటి అభిమానం, ఒకసారి పేరు చూడండి నాని, చూసారా పేరు నాని, అంత అభిమానం ఉండేది. ఆ అభిమానం కాస్త చచ్చిపోయింది. ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు మా నాన్నగారు మహిళల జోలికి వెళ్ళడు, మహిళలకు సంబంధించినవి దోచుకోడు అన్న ఒక మంచి అభిప్రాయం ఉండేది నాలో. కానీ ఈరోజు ఆ అభిప్రాయం చచ్చిపోయింది. ఎందుకు అక్క నిర్మలకి ఇలా మాట్లాడుతున్నావు అంటే దానికి కారణం చెప్తాను. డ్వాక్రా మహిళలు రూపాయి రూపాయి కూడబెట్టి లోన్ కట్టుకుని దానికి సంబంధించి ఇదివరకు 6 నెలలకు వడ్డీ కట్టేవాళ్ళు, అదే వడ్డీ నెల నెల ఇప్పుడు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి కూడా పాపం మేము పేదవాళ్ళం కదా, లేనివాళ్ళం, ఎవరితో మాట్లాడగలం? ఎవరు మాట్లాడినా మమ్మల్ని ఎక్కడ ఆలకిస్తారు? నోరు మూసుకుని ఆ నెల నెల వడ్డీ కడతంటే జగన్మోహన్ రెడ్డి ఏదో సంవత్సరానికి ఒకసారి 3,000, 4,000, 5,000 వేస్తున్నాడు. ఆ వేసిన డబ్బులు కూడా, ఏది రుణమాఫీ పేరుతో వేసిన డబ్బులు కూడా మా గురువు గారికి కావాల్సి వచ్చినాయి, కొడాలి నాని గారికి. ఆ డబ్బుల్ని సైతం ఆపేసి మీరు నాకు ఓటేస్తేనే నేను ఈ చెక్కులు మీకు ఇస్తా అంటే ఓటైపోతే ఎవరా గురువు గారు, నాకు తెలియగడుతున్నా ఓటేయరు, ఓటైపోతే మీరు ఎవరా, మీరు ఓడిపోతారు అంటే గుడివెన్న నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలు అందరికీ వచ్చిన రుణమాఫీ మొత్తం దుబ్బేస్తారా, మీ ఖాతాలో వేసేసుకుంటారా? ఏంటి గురువు గారు ఇలా తయారయ్యారు, చచ్చా, ఇది తప్పు కదా? మహిళలం గురుగారు, ఏదో రెక్కల మీద బతికే వాళ్ళం పేదవాళ్ళం గురుగారు, మా డబ్బులు కూడా దోచుకుంటారా గురుగారు? ఇది ఎక్కడ న్యాయం గురుగారు? ఒక్కసారి ఆలోచించండి గురుగారు, చాలా బాధేస్తుంది. మీ మీద ఉన్న అభిమానం అమాంతం బురదగుంట్లో పడిపోతుంది మీరు ఇలా చేస్తుంటే.